టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను మీ రాకేష్ మాస్టర్ని సో వెంకట్ నువ్వేం అడగాలనుకుంటున్నావు ఒకసారి నాయుడు అరెస్ట్ నాయుడు అరెస్ట్ ఓకే అది ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటే ఇదో కుంభకోణం ఉంది ఆ కుంభకోణంలో మూడు వందల కోట్లు కుంభకోణం చేశారు అనేది ప్రభుత్వాలు ప్రభుత్వం చెప్పింది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు సో అది కోర్టు చూసుకుంటుంది అరెస్ట్ చేయాలి కంపల్సరీ సో కొందరు ఏమంటున్నారంటే ఆయనకేదో ఫైల్స్ ఉంది ఏదో ప్రాబ్లం ఉంది అది తెలిసి కూడా ప్రభుత్వం కఠినంగా వాళ్ళని పోలీసు వాళ్ళతో పెట్టి లాగి దౌర్జన్యంగా తీసుకెళ్ళారనేసి సో ఇది ఇప్పుడు ఏం కొత్త కాదు తమిళనాడులో జైలలిత అలాగే జరిగింది అది తెలుసు కూడా తమిళనాడులో జైలలితీ జరిగింది అన్నా డీఎంకే డీఎంకే కరుణానదికి జరిగింది అర్ధరాత్రి తీసుకెళ్ళి ఆయన్ని సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వైఎస్ జగన్ని జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు సంతోషపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడ్డారు ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు వీళ్ళని కూడా జైల్లో పెట్టాలి అసలు ప్రభుత్వం వీళ్ళ వ్యక్తిగత గొడవలు వ్యక్తిగత కక్షలతో ముందుకెళ్తున్నారు అనేదే ప్రజలకు కనపడుతుంది సో కుంభకోణం చేసినప్పుడు డెఫినెట్గా చొరవ తీసుకోవాలి శిక్షించాలి ఆ డబ్బులను మళ్ళా ప్రజల డబ్బులను ప్రజలకే రాణించాలి అది మంచిదే సో దాన్ని వ్యక్తిగత కక్షలుగా మలుపుకొని చేస్తున్నారన్నది నా ఉద్దేశం ఇది ఆయన కొడుకు అశ్మిత్ రెడ్డి అరెస్ట్పై మీ అభిప్రాయం జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఎవరో నాకు తెలియదు కానీ ఈ మధ్య అంటే నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి నాకన్నా పెద్ద ఆయన ఆయన్ని నేను చూసేవాడిని సో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ జేసీ దివాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జగన్ గారి నాన్నకి ఫ్రెండ్స్ ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళ నాన్న నుంచి నేర్చుకున్నదే వాళ్ళ నాన్న నుంచి చేసిన పనులేవని ఇదేం కొత్త ఏం కాదు సో తెలుగుదేశంలోకి వచ్చాడు ఆయన కొడక అనేసి ఏదో జగన్ అనడం అది ప్రజలకి కూడా అది మంచి పద్ధతి కాదు అనేది అన్నారు సో మొత్తం మీద వీరికి కూడా వ్యక్తిగత కక్షలతోనే జరుగుతున్నాయనేది నా ఉద్దేశం జే జేసీ దేవాకర్ రెడ్డి అయినా జేసీ ప్రభాకర్ అయినా వాళ్ళ కొడుకునైనా సరే ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ వాళ్ళిద్దరు అన్నల దమ్ముళ్ళు ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చారని ఈ జగన్ ఇలా చేయడం అనేది కాదు అక్కడ ఉంది మోసాలు ఇక్కడ ఉంది సరే ఏదేదైనా తప్పు తప్పే శిక్ష శిక్షే రేపు జగన్ తప్పు చేసినా కానీ ఇదే శిక్ష అనుభవించాల్సిందే ఆల్రెడీ అనుభవించి ఉన్నాడు కూడా సో శిక్ష పడేది తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే